మూవీ బాగానే ఉంది బ్రో. ఓకే గుడ్. అంటే నితిన్ అన్న యాక్టింగ్ పొటెన్షియల్ని డైరెక్టర్ వేస్ట్ చేసుకున్నారనిపించింది. నితిన్ అన్న యాక్ట్ చేసినప్పుడు చాలా బాగా అనిపించింది. అబ్బా అన్న ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారు, దీనికి పర్ఫెక్ట్ స్టోరీ పడి ఉంటుంటే ఇంకెంత బాగుండని అనిపించింది. నిజంగా అసలు నితిన్ అన్న పొటెన్షియల్ యాక్టింగ్ని అయితే వేస్ట్ చేశారు చెప్పాలంటే. సినిమా తీసుకున్న స్టోరీ పాయింట్ బాగానే ఉన్నా దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం అంతగా బాగాలేదు. ఈ సినిమా ఎవరికి నచ్చినది అంటే స్టోరీ పట్టించుకోకుండా స్క్రీన్ ప్లే పట్టించుకోకుండా కొడితే నలుగురు ఎగిరిపోతారు అనే ఫైట్ సీన్స్ కావాలనే వాళ్ళకి బాగా నచ్చుతుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఈ సినిమా ఎందుకు చూడాలంటే నితిన్ అన్న కోసం, రాన్ రాన్ అంటుంది చిన్నది గారి కోసం. అంటే ఈ సినిమాలో విక్రమ్ రెఫరెన్స్ని చాలా బాగా యూజ్ చేశారు. అలాగే మా రివ్యూవర్ లక్ష్మణ్ రావు ఈ సినిమాలో గెస్ట్ రోల్ అని చెప్పచ్చు. అన్న మాకు మాత్రం అది గూస్ బంప్ మూమెంట్స్. నువ్వు ఎలాగో ఒక రివ్యూవర్గా అయ్యండి, ఒక సినిమాలో నువ్వు రావడం అనేది మాత్రం మాకు గూస్ బంప్ మూమెంట్స్. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ రివ్యూ. హ్యాట్స్ ఆఫ్ రోల్ ఎలా ఉందన్న? కుటీ సెట్ రోల్ మన వారియర్ నుంచి పాప ఏమైందో పాప అమ్మాయికి. అమ్మాయి మళ్ళా రకుల్ ప్రీత్ సింగ్ క్యారెక్టర్ గుర్తుందా సరెండర్ సినిమాలో? ఆ అమ్మాయికి ఎలాంటి క్యారెక్టర్, ఈ అమ్మాయి కూడా అలాంటిదే. ఆ అమ్మాయి జస్ట్ అప్పుడప్పుడు కనబడి అలా వెళ్ళిపోతుంది ఏదో హీరోయిన్ ఉన్నదని. క్యాథరిన్ క్యారెక్టర్ కూడా చాలా దారుణంగా ఉంది. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఎవరిది అంటే నితిన్ గారిది, సముద్రకాణి గారిది. మిగతా వాళ్ళందరికీ గమ్మబూస్ క్యారెక్టర్లు. తెలుగు కిషోర్ గారి కామెడీ అంత బాగాలేదండి, కొద్దిగా మరీ ఓవర్గా అనిపించింది. ఆయన యాక్టింగ్ బాగుంది బట్ వచ్చిన సీన్స్ ఓవర్గా ఉన్నాయి. టోటల్గా ఈ సినిమా సినిమా కంటెంట్ ఏమీ లేదండి, అదే ప్రాబ్లం కదా. ఏమన్నా అంటే చెప్తారు, ఏమీ లేదు కంటెంట్ గురించి నేను ఏం చెప్పను. ఈ సినిమా కొన్న ఒక కంటెంట్ నితిన్ అన్న, నితిన్ అన్న కోసం, నితిన్ అన్న చేసిన పాటల కోసం, డ్యాన్స్ కోసం చూడాలండి. బ్రో ఎలివేషన్స్ ఇంటర్వెల్ బ్యాంక్ బాగా సెట్ అయింది బ్రో. అండ్ అది ఒక ఇంటర్వెల్ బ్యాంక్ బాగా సెట్ అయింది, మిగతా ఏమైనా వర్కౌట్ కావాలి. 2.5/5.